ఇప్పుడే 10వ తరగతి పరీక్షకు సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ని ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. సిడీ రిలీజ్ చేశాం, దానికి సంబంధించిన పాస్వర్డ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, జరిగిన 10th క్లాస్ పరీక్షల్లో అంతకుముందు 2 సంవత్సరాలు ఈ మా కోవిడ్ మహమ్మారి ప్యాట్రిక్ కండిషన్ వచ్చి రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచమంతా ఉన్న నేపథ్యంలో 8, 9 తరగతులు ఎగ్జామ్స్ లేకుండా ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం పాస్ చేయడం, ఆ నేపథ్యంలో గత జరిగిన పరీక్షల్లో పర్సంటేజ్ తక్కువ వచ్చింది అని విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే ప్రభుత్వం కూడా భావించి మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో 10th క్లాస్ పరీక్ష రాయకంటే మనం పాస్ చేసిన నేపథ్యం కూడా జరిగింది వాళ్ళందరినీ. ఆ సందర్భంలో వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్ జరపాలని జరిపి వాళ్ళకి ఈ నెల రోజులు కూడా వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్లో మరి పార్టిసిపేట్ చేసే అవకాశం, ఎవరైతే ఇప్పుడు పాస్ అయినా ఈ ఇందాక మీ అనౌన్స్ చేసినప్పుడు పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సేమ్ స్టేటస్ గత మొన్న జరిగిన ఎగ్జామ్స్లో ఏదైతే వాళ్ళకి వచ్చిన మార్క్స్ కానీ క్లాస్ కానీ ఏముందో వాళ్ళకి అదే స్టేటస్ని వీరికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని కూడా అందరికి తెలుసు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అనౌన్స్ చేస్తాం, దానికి సంబంధించిన సంఖ్యని ఇప్పుడు మీకు మీ ద్వారా దాన్ని తెలియజేస్తున్నాం. ఈ పరీక్షల్లో 2,06,648 విద్యార్థులు వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. మీ పరీక్ష రాస్తామని చెప్పి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరైతే గత ఏ పరీక్షల్లో 10th క్లాస్ జరిగిన జనరల్ ఎగ్జామ్స్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో 191,846 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. అందులో బాయ్స్ వచ్చి అబ్బాయిలు వచ్చి బాలరు వచ్చి 109,413 మంది బాలరు పాల్గొన్నారు. అలాగే బాలికలు 82,433 మంది బాలికలు అందులో మనం రాసిన ఎగ్జామ్స్లో ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. బాలుల్లో 109,413లో 66,544 మంది, అంటే 60.83% మంది పాల్గొన్న వారిలో పాస్ అయిన శాతం అది. సంఖ్య చూసుకుంటే 109,413లో 66,554 మంది ఉత్తీర్ణులయ్యారు. దాని సంఖ్య దాన్ని శాతంగా చూసుకుంటే 60.83. అలాగే గర్ల్స్లో బాలికల్లో చూసుకుంటే 82,433 మంది మరి పార్టిసిపేట్ చేస్తే పాల్గొంటే పరీక్షలు రాస్తే అందులో 56,677 మంది, అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 68.76% వచ్చి బాలికలు పాస్ అవడం జరిగింది. మరి రెండు కలిపి సాలనే చూసుకుంటే 191,846 మంది బాలురు బాలికలు కలిసి ఎగ్జామ్స్లో వచ్చి పాల్గొంటే పరీక్ష రాస్తే అందులో 123,231 మంది బాలురు బాలికలు కలిపి ఇందులో ఉత్తీర్ణత మరి జరగడం జరిగింది. అంటే పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 64.23% ఈ సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో వీళ్ళు వచ్చి పాస్ అవడం జరిగింది. వీళ్ళు పాస్ అవడం జరిగింది. వీళ్ళు ఈ పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ డివిజన్ అంటే 60% అబవ్ వచ్చిన వాళ్ళు వచ్చి 22,236, అదే సెకండ్ డివిజన్ అయితే 46,725, అదే థర్డ్ డివిజన్లో అంటే 35 నుంచి 50 మార్కులు వచ్చిన వాళ్ళు అయితే 54,249 మంది
పాస్ అయినారు వీరందరూ కలిపి. ఇందులో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో నుంచి అత్యధిక శాతం వచ్చిన వాళ్ళు వచ్చి ప్రకాశం జిల్లా నుంచి 87.52 అలాగే అత్యధికంగా తక్కువ వచ్చిన స్వల్పంగా తక్కువ వచ్చిన జిల్లా మరి పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలోంచి 46.66% 46.66% అత్యంత స్వల్పంగా వచ్చిన వాళ్ళు వచ్చి ఇందులో పాస్ అవడం జరిగింది. ఇది ఇవాళ ఈ రిజల్ట్స్ ప్రకారం ఈ చూసుకుంటే ఈ గణితం అన్నీ చూసుకుంటే అది లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎంత వచ్చిందని పర్సంటేజ్ 60 మొత్తం 10th క్లాస్ మనం చదివిన 10th క్లాస్ 10th క్లాస్ మనం మనం 67.26 మనం వచ్చి 67.26% అందులో వచ్చి ఒక సబ్జెక్ట్ పోయిన వాళ్ళు, రెండు సబ్జెక్టులు పోయిన వాళ్ళు, మూడు సబ్జెక్టులు పోయిన వాళ్ళు, కొంతమంది ఒక సబ్జెక్ట్ పోయిన వాళ్ళు చాలామంది అందులో ఉన్నారు. వాళ్ళు మరి అప్పుడు వచ్చి 67.2% వచ్చింది. ఇప్పుడు వచ్చి సప్లిమెంట్ అడ్వాన్స్ సప్లిమెంట్లో 64.23% వచ్చింది. ఈ ఒక పరీక్ష పోయిన వాళ్ళు, ఈ రెండు పరీక్షలు పోయిన వాళ్ళు ఇవన్నీ మనం మరి సారి లెక్క పెట్టుకుంటే మొత్తం పరీక్ష కాదని వారు మొత్తం 10th క్లాస్ పరీక్షలకి లాస్ట్ టైం హాజరైన వాళ్ళు అలాగే అందులో సప్లిమెంటరీకి కలుపుకుని అంటే మొత్తం 606,070 విద్యార్థులు 606,070 విద్యార్థులు మొత్తం పరీక్షకు వచ్చి వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి పాల్గొన్నారు, పరీక్షల్లో పాల్గొన్నారు. ఇందులో ఇప్పుడు మొన్న అప్పుడు 67.2% ఏదైతే వచ్చిందో అందులో నెంబర్ ఎంత అంకె ఎంతండి కాదు పాస్ అయిన వాళ్ళు అప్పుడు 414,000 414,000 మంది అప్పుడు పాస్ అయ్యారు, మిగతా వాళ్ళు వచ్చి ఫెయిల్ అయ్యింది. ఆ ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు వచ్చి సప్లిమెంటరీ పెట్టాము. ఇందాక చెప్పాను మీకు 191,000 చిలుక మరి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే అందులో పాస్ అయిన వాళ్ళు వచ్చి ఇప్పుడు 123,000 మంది పర్సంటేజ్ ప్రకారం చూస్తుంటే 64.23% వచ్చింది. ఆ రెండు కలుపుకుంటే 606,070 మంది విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేస్తే మొత్తంకి మొత్తం 10th క్లాస్లో ఈ సంవత్సరంలో అంటే గడిచిన సంవత్సరంలో ఇంకా వీళ్ళందరూ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరూ రేపు ఇంటర్మీడియట్లో మరి 12th క్లాస్లో 11th క్లాస్లో జాయిన్ అవ్వబోతున్నారు. ఆ సంఖ్య 537,491 వీళ్ళు మొత్తం పాస్ అయిన వాళ్ళు. మరి పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 88.68% మొత్తం 606,070 మందిలో 537,490 మంది మరి అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకొని పాస్ అయిన వాళ్ళు వచ్చారు. ఇది అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ అవకాశం ఈ ఒక్క సంవత్సరానికే గడిచిన ఈ సంవత్సరానికే తప్ప ఇన్ ఫ్యూచర్లో మాత్రం దీనికి ఇచ్చే అవకాశం లేదు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని సప్లిమెంటరీ జరుగుతుంది. ఈ స్టాండ్ డివిజన్ సప్లిమెంటరీస్ ఇప్పుడు జరుగుతాయి కానీ పాస్ అయితే వాళ్ళు డిటెన్షన్ కింద వాళ్ళు సప్లిమెంటరీ కింద ఇస్తాం మళ్ళీ. కానీ ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఈ రకమైన స్టాండర్డ్ని అక్కడ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు గ్రీన్ మెట్రోస్ హరితవనం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.